ఉన్నా అలాగా తర్వాత ఫస్ట్ ఏంటంటే బాలరెడ్డి వెళ్ళాడు శివరంజనికి. బాలరెడ్డిని కూడా ఒక విధంగా నేను బిఆర్ రాజే ఫోర్స్ చేసి శివరంజని నెక్స్ట్ వస్తుంది మనం సితారలో అలాగే ఉంటుంది. బిఆర్ గారు ఇంకా అప్పటికి సూపర్ హిట్ పెట్టారా? పెట్టలేదు కదా. సూపర్ హిట్ పెట్టలేదు ఆయన, సినిమా రంజనీలో చేసేవాడు. సినిమా రంజనీ చేసేవాడు ఎందుకంటే ముందు బాలరెడ్డి వెళ్తే తర్వాత మేమిద్దరం వెళ్ళొచ్చు అనే ప్లాన్లో బాలరెడ్డిని ముందు. బాలరెడ్డి అంత డ్రాస్టిక్ డిసిషన్ తీసుకోవడానికి 2 నెలలు పట్టింది. 2 నెలల తర్వాత అప్పుడు ఆలోచించి అప్పుడు రిజైన్ చేసి. దాసరి గారు లేదు కదా, దాసరి గారు లేదు కదా, ఇప్పుడు మాగుంటాల దగ్గరికి వెళ్ళింది కదా. అయినా మేము ఈనాళ్ళు ఉన్నా కూడా దాసరి గారి కాంప్లెక్స్కి వెళ్తే అసలు మాకు ఈవినింగ్ టిఫిన్ చేయాలని అనిపించింది అనుకోండి, దాసరి గారి కాంప్లెక్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి అందరికీ టిఫిన్లు పెట్టేవాళ్ళు. ప్రసాద్ అంటే ఇంకా ఆయనకి ప్రత్యేకమైన అభిమానం అన్నమాట. అలాగా దాసరి గారితో కూడా చాలా మంచి అసోసియేషన్. ఇలా ఇంకా అప్పుడు ముందు బాలరెడ్డి వెళ్ళాడు శివరంజనికి. తర్వాత ఎవరు ఇక్కడ కోగండి జమునారా అని హైదరాబాద్, హైదరాబాద్ కదా. అవును కరెక్టే. చెన్నైలో నేను మాట్లాడేది చెన్నైలో, చెన్నై టీమ్కి అన్నమాట. బాలరెడ్డి వెళ్ళాడు చీఫ్ రిపోర్టర్ వెళ్ళాడు, మా మేము ఇంకా సీనియర్ రిపోర్టర్స్ అంతే కదా. తర్వాత సేమ్ నాకు ఈనాడు సితారాలో ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చారో సివి సుబ్బారావు గారు, ఆయన కూడా ఉదయంకి వచ్చాడు. ఆయన ఉదయంలో సీఈఓ. అలాగా సరే ఎలాగా ఈ లోపల ఏమంటే శివరంజనికి వెళ్ళడానికి కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయి. అబ్బా ఏంటిది ఇలా అయింది, ఎవరినైతే మేము ఎంకరేజ్ చేసి అక్కడ పంపించాము, అడే ఎలా 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 అని అడుగుతుంది. కరెక్ట్గా అప్పుడు ఈ ఛాన్స్ మిస్ కాకూడదు. శివరంజని అంటే ఒక ఉదయంకి శివరంజనికి ఒక వాల్యూ ఉంది కదా అప్పుడు. తర్వాత డైరెక్ట్గా చిరంజీవి గారు లంకేశ్వరుడు షూటింగ్ చేస్తున్నారు దాసరి గారు. అంటే మన టైం కూడా ఎలా వర్కౌట్ అవ్వాలంటే నేను చెప్తాను భయ్య, టైం అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయన కరెక్ట్గా సమ్మర్ మే లంకేశ్వర సాంగ్ జరుగుతుంది, చిరంజీవి రాధ లెదర్ జాకెట్ వేసుకుని, చిరంజీవి గారు లెదర్ సూట్ వేసుకుని లోపల ఏసీ ఫ్లోర్స్ అక్కడక్కడ ఎప్పుడు ఉన్నాయి ఫ్యాన్లే కదా వేసుకుని వెళ్ళారు. వచ్చి కూర్చున్నారు బయట, ఏంటి గిరిధర్ ఇలా వచ్చావన్నాడు. ఎందుకు ఏం లేదు సార్, ఇంక గబుక్కుని ఏం మాట్లాడలేక. ఏంటి 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 ఎందుకు డల్గా ఉన్నావు అంటే, భయ చిరంజీవి గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎదరాడు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నాడన్నా కూడా గుర్తించే వ్యక్తి ఆయన. అవును, ఆయనే అంత ఇనిషియేట్ చేసుకుని అడిగేసరికి ప్రాబ్లం చెప్పాను సార్, ఇది 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 ఇది. నా అదృష్టం ఏంటంటే వెళ్ళాలనుకుంటున్నాను శివరంజని, శివరంజనికి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు, బాగానే ఉంది కదా ఇక్కడ, లేదు సార్ ఇది 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 ఇది. ఓకే, పక్కనే ఖైదీ ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి ఉన్నారు, వాళ్ళు నెల్లూరు వాళ్ళే కదా. వెంటనే అన్న మన గిరిధర్కి ఒక మన మాగుంటన్నతోటి ఒకసారి చెప్పు, ఏదైనా అవకాశం చూడు అసలు ఉన్నదంటే తిరుపతి రెడ్డి గారికి చెప్పాడు. ఒక్క నిమిషం భయ్య, అక్కడ 2 నిమిషాలు కూడా లేదు. ఒక లైఫ్ టర్న్ అవ్వాలంటే 1 నిమిషం చాలు భయ్య. కరెక్ట్గా నా లైఫ్ అలా టర్న్ అయింది ఆ నిమిషం. వెంటనే 3rd డే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది శివరంజన్లో. ఇంకంతే. కానీ ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదా, ఎందుకు మళ్ళీ శివరంజన్కి వెళ్ళాలనుకున్నారు? శివరంజనిలోకి వెళ్తే మనము అక్కడ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కదా, ఆర్టిస్ట్ కలర్ఫుల్గా ఉండేది మ్యాగజైన్. దెన్ స్టార్ట్ అయింది భయ్య, శివరంజనిలో స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయింది బాగా చేసేసరికి సడన్గా మరలా 1991లో మొత్తం ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. ఫస్ట్ నన్నే ట్రాన్స్ఫర్ చేశారు శివరంజని. బాలరెడ్డి ముందు వెళ్ళాడు, బాలరెడ్డి ఇంకా ఎడిటర్
ఎడిటర్ ఎడిటర్ ఎడిటర్ ఇన్ఛార్జ్కి వెళ్ళిపోయాడు. నేను వచ్చి ఇంకా నా తర్వాత వచ్చు. ఇంకా మళ్ళీ సేమ్ సితారాలో చేసిన టీమే మళ్ళీ అక్కడ శివరంజనిలో చాలా చేశాను. బాలరెడ్డి కూడా చాలా కష్టపడ్డాడు. నెంబర్ వన్ లక్ష కాపీలు అమ్ముడు అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. మేము అలాగే బాగా వర్క్ చేసేవాళ్ళం. అలాగే శివరంజనిలో కూడా పెట్టుకుంటున్నారు కదా, మీకు కూడా అసలు అలాంటి ఆలోచన యాక్చువల్గా అప్పుడు వచ్చింది భయ్య, వచ్చింది కరెక్ట్గా అప్పుడే. బిఏ రాజు కూడా సూపర్ హిట్. యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చేసాను కదా ఫస్ట్, నాకు బిఏ రాజు బాగా క్లోజు, జగను క్లోజు, ఇలా అక్కడ అందరూ పిఆర్ వాళ్ళు మ్యాక్సిమం క్లోజ్ నాకు. వాళ్ళందరి పిఆర్ వాళ్ళు నేను ఇక్కడ చేసేవాడిని హైదరాబాద్లో. ఎట్ ఏ టైమ్ 20-30 సినిమాలు చేసేవాడిని పిఆర్ఓగా. అంటే వాళ్ళందరి పిఆర్ వాళ్ళు నేను ఇక్కడ చూసేవాడిని. రాఘవేంద్ర, ఆర్కే అసోసియేట్స్, పద్మాలయ, సురేష్ ప్రొడక్షన్స్, వర్మ కార్పొరేషన్, పెద్ద కన్సర్న్ అన్నింటికి పిఆర్ వాళ్ళు చేసేవాడిని. ఇక్కడ చేసా అయిపోయింది అదంతా. అయిపోయిన తర్వాత మన బిఏ రాజుకి మ్యాగజైన్ పెట్టాలనే ఆలోచన స్టార్ట్ అయింది. ఇంకా బిఏ రాజు అంటే ఇంకా జయ బిఏ రాజు అంటే నేను ఉంటాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్. ఇంకా నేనే ఉంటాను కదా అనుకుని నేనే ఇన్ఛార్జ్ అనుకున్నా హైదరాబాద్ ఆఫీస్కి. అక్కడ ఒక చిన్న ఇష్యూ, చిన్న ఇష్యూ జరిగింది. ఆయన చిన్న అన్నీ పెద్ద ఏం కాదు, నాకు తెలియకుండా మోహన్ కుమార్ గారిని ఆయన గురువు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. దాంతో నాకు చిన్న చివుక్కు అనేసరికి నేను ఇంకా వచ్చేసాను. అప్పటికి శివరంజని క్లోజ్ అయిపోయింది. శివరంజని క్లోజ్ అయింది. ఇంక ఇలాగే పిఆర్ రోల్ చేసుకుంటూ అలా గడుపుతూ ఉన్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.